రెసిడెన్షియల్ భారతదేశానికి ఆదర్శంగా నిలబెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవ మంత్రివర్యులు ఈశ్వరాన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష ముఖ్యంగా గతంలో నుంచి ఇప్పుడున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలల గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా చాలా రెసిడెన్షియల్ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మన అందుబాటులోకి తీసుకొచ్చుకున్న విషయానికి దానికి ఒక చిన్న సవరణ నేను అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకనంటే చాలా ఇన్ని వందల పాఠశాలలు మనం నెలకొల్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇంకా సీట్ల కొరత చాలా కనబడతా ఉన్నది ఎందుకనంటే విద్యకు అత్యధికంగా కింద భాగంలో ఉన్నటువంటి దళిత విద్యార్థులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యని అభ్యసించాలి ఆత్మగౌరవంతో బతకాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూనే చాలా చోట్ల ఇందాక సోదరి చెప్పినట్టుగా సీట్ల కొరత కొంచెం ఎక్కువ ఉన్నది అధ్యక్ష ఏ క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళినా ఏ మంత్రిగారి క్వార్టర్స్లోకి వెళ్ళినా కూడా వందలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా సీట్ల కోసం అడుగుతూ ఉన్నారు అధ్యక్ష రెసిడెన్షియల్ పాఠశాలలో సీట్లు దొరికితే ఇళ్ళల్లో పండుగలు చేసుకుంటున్నారు అధ్యక్ష మా అబ్బాయికి పలానా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో సీట్ వచ్చిందని చెప్పేసి చుట్టాలం పిలుచుకొని పండుగలు చేసుకున్నటువంటి సందర్భాన్ని నేను చాలా చోట్ల నా నియోజకవర్గంలో కూడా ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి మానకొండ నియోజకవర్గంలో నేను చూస్తున్నాను అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోపోయాడు ఏంటంటే అంటే వీలనేంత మేరకు ఎంతమంది దళిత విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలలో వాళ్ళు కనుక దరఖాస్తు చేసుకుంటే వాళ్ళందరు కూడా సీట్లు ఇస్తే బాగుంటది అనేది నేను నేను భావించుకుంటున్నాను అధ్యక్ష కొద్ది సీట్లు పెంచే ఆలోచన కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే కొన్ని చోట్ల పక్క భవనాలు ఉన్నాయి కొన్ని చోట్ల అద్దె భవనాల్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నది అధ్యక్ష ఇంత గొప్ప చదువులు ఇలా రెసిడెన్షియల్ పాఠ చదువుకున్న పిల్లలు అమెరికాలో లండన్లో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కుటుంబాల నుంచి చదువుకునే చోట్ల కూడా ఇలా మన విద్యార్థులు చదువుకోనడానికి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం రెసిడెన్షియల్ పాఠశాల చదువుకున్న విద్యార్థులలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా అధ్యక్ష ఏ మెడికల్ కళాశాలలో చూసినా కూడా నువ్వు ఎక్కడ చదువుకున్నా అంటే పలానా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్ట్ పాఠశాలలో చదువుకునే డాక్టర్ అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు ఇలా ఐఐటిలో నేను రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నాను చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంటున్నారు అధ్యక్ష అందరికీ కూడా గొప్పగా చదువుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటది కాబట్టి కొన్ని సీట్లు పెంచే